భయ్యా, ఇప్పుడు ఖజానగర్ నన్ను ఏ బస్ ఎక్కాలి? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఖజానగర్ నన్ను ఏ బస్ ఎక్కాలి? ఖజానగరమా? ఏమో తెలీదండి. ఖజానగర్ ఎలాబా? ఏమైందన్నా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు భయ్యా, ఒక అడ్రస్ చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, ఇక్కడ నుంచి ఖజానగరానికి ఏ బస్ ఎక్కాలి? విజయనగరానికి 52C, ఇక్కడ స్ట్రైట్గా లెఫ్ట్. విజయనగరం కాదు, ఖజానగరం. ఖజానగరం ఎలాంటి టూర్ ఏం లేదా? 2 మంత్స్ బ్యాకే వెళ్ళాను అక్కడికి. నేను ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉంటున్నా, అలాంటి టూర్ ఏం లేదే. ఎక్కడి నుంచి వచ్చావు అయినా నువ్వు? అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అది కాదు. ఏమైందండి? అది కాదన్నా, ఖజానగరం ఎలా వెళ్ళాలని అడుగుతున్నాను. ఖజానగరమా? ఏంటండి సోది, యూట్యూబ్ ర్యాంక్ వీడియోనా? పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశారా? పని పడలేదు మీకు? అది కాదు సార్, ఖజన్. ఏంట్రా నీ ఖజానగరం గోళా? చెప్పు, కెమెరాలు ఎక్కడున్నాయి? ప్రాంక్ అనేది అడ్రస్ అడుగుతుంటే ప్రాంక్ అంటారు ఏంటండి? ఉండుబే నీకు చూపిస్తా. చూడు. మీ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చూడండి. ఎప్పటికైనా మర్యాదగా ఒప్పుకో, లేకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది. పిలిస్తే పిలుచుకోండి, నేనేం తప్పు చేయలేదు ఇక్కడ. ఏంట్రా నోరు లేస్తుంది? ఎక్కడ నుంచి వచ్చావు? ఎన్నాళ్ళ నుండి ప్రాంక్స్ అని. నీకెందుకు బే? నీకెందుకు బే ఏట్రా? మాట్లాడితే ఖజానగరం అంటావు, ఇలాంటి వాళ్ళు జైలు వేసి తప్పాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఖజానగరానికి రా, చూసుకుందాం అక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైనా జాతర అనుకుంటున్నారా? ఎవడ్రా నువ్వు? సార్ నా పేరు సూర్య సార్. మీరందరూ క్లియర్ చేయండి. ఎవడ్రా నువ్వు, పేరేంటి? సార్ నా పేరు సూర్య సార్, రిలేటివ్స్ని కలడానికి వచ్చాను. పక్కకు పద, మాట్లాడదాం. దా 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 చల్. ఫస్ట్ రిలాక్స్ అవ్వు, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి. ఏం లేదు సార్, రిలేటివ్స్ని కలడానికి వచ్చాను, కానీ అడ్రస్ అడుగుతుంటే అందరూ వచ్చి నామే పడిపోతున్నారు. ఏంటి ఏమాత్రం దానికి అక్కడ అంత పెద్ద గొడవ? ఎక్కడికి వెళ్ళాలి? ఖజానగరం. ఎక్కడికి? ఖజానగరం సార్. పేరేంటన్నా? సూర్య. ఇంటి పేరు? రావులపల్లి. ఐడి కార్డ్ చూపి. ఖజానగరం ఆధార్తి వస్తున్నారు మీరంతా? అసలు ఏంటిది, చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ ర్యాంక్ అనుకుంటున్నారా? ఖజానగరం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? మీ ఇష్టమా ఇంకా? ఎవర్రా మీరు, చెప్పరా? నువ్వెవరు? శాలిని అగ్రవాల్. ఐడి కార్డ్ నీ ఐడి కార్డ్ చూపి. ఇక్కడేమో బెంగళూరు అని ఉంది, ఇక్కడేమో ఖజానగరం. అసలు ఏంటి? ఇష్టమా ఇంకా? పోలీస్ అంటే ప్రాంక్ అనుకుంటున్నారు, జోక్ అనుకుంటున్నారా? అక్కడేమో అంత పెద్ద గొడవ జరిగింది, యు థింక్ దిస్ ఇస్ జోక్? అంటే మీ ఇష్టమా ఇంకా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. చాలా క్లియర్ చేయండి.
I'm Shalini. Okay. So, what about you? నీకు వడ కావాలా? ఐ థింక్ యూ స్టిల్ ఇన్ షాక్. నేను వాటర్ తెస్తా. ఒక వాటర్ బాటిల్. It just happens they got interested in this thing, and they learned all this stuff. They're just people. There's no talent, a special miracle ability to understand quantum mechanics, a miracle ability to imagine an electromagnetic field that comes without practice and reading and study. So if you say, take an ordinary person... तुम रोड पर गिर गए थे इसलिए मैं तुम्हें घर ले आई. तेलुगु मीरू रोड मीद पड़िपोयारु चूसी नेनु मा इंटिकि तीसुकोच्चानु. होप यू डोंट माइंड. थैंक्स. कानी एंदुकु सेव चेसारु? नीकु नेनु एवरो ऐडिया उंदा? नुव्वेवरो नेनु तेलुसुकुने मुंदु ना गुरिंचि नीकु तेलियाली. యాక్చువల్లీ విన్నా శాలిని అన్న. ఎస్ ఐఎమ్ శాలిని, ఫైనల్ ఇయర్ బిఎస్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూర్. ఓకే. బట్ కరెంట్లీ నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా. ఇట్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రింగ్ థియరీ. సో బేసిక్గా ఇప్పుడు స్ట్రింగ్ థియరీలో అదంతా కాదు, దీనికి నాకు సంబంధం ఏంటి? కమింగ్ టు ఇట్, కజానగరం చెప్పావు కదా. సో బేసికలీ స్ట్రింగ్ థియరీ ఫోకసెస్ ఆన్ ఇంటర్ డైమెన్షనల్. Just give me 2 minutes. Give me 2 minutes.
హియర్ ఇస్ యువర్ ఆర్డర్ మ్యామ్. ఫోన్పే చేస్తా. ఓకే మ్యామ్. అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ. గజనగరానికి ఏ బస్ ఎక్కాలి? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? గజనగరానికి ఏ బస్ ఎక్కాలి? గజనగరం కాదు, 52C.